కస్టడీ మూవీతో ఈ వీక్ కిక్కివ్వబోతున్నాడు నాగ చైతన్య. అయితే ఇది మరో విరూపాక్ష కాబోతుందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నిజంగానే ఈ సినిమాకు భారీ ప్రమోషన్ లేదు. విరూపాక్ష, మసూద, రైటర్ పద్మభూషణ్, బలగం ఇలా ఇవేమీ ప్రమోషన్ లేకుండానే సెన్సేషన్ అయ్యాయి. అదే సీన్ నాగ చైతన్యకి రిపీట్ అవుతుందా? టాలీవుడ్ లో సైలెంట్ సెన్సేషన్స్ కనీసం నెలకొకటి కామన్ అయింది. జనవరి నుంచి మే వరకు చూస్తే మంత్లీ ఓ మూవీ సైలెంట్ హిట్ గా మారుతోంది. కస్టడీ మరో విరూపాక్ష అవుతుందా అనే ప్రచారం ఊపందుకుంది. విరూపాక్ష రిలీజ్ కి ముందు పెద్దగా హడావుడి లేదు, ప్రమోషన్ ఓ రేంజ్ లో లేదు, అయినా టాక్ కిక్కిచ్చింది, వసూళ్ల వరద పెరిగింది. అందుకే కంటెంట్ లో దమ్ముంటే కాసుల వర్షం కామన్ అవుతోంది. మొన్న మధ్య వచ్చిన బలగం ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఎలాంటి ప్రమోషన్ లేకుండా అలా వచ్చి ఇలా వండర్ చేసింది. ఓటీటీలో కూడా దుమ్ము దులుపుతోంది. రైటర్ పద్మభూషణం, వినరో భాగ్యమో విష్ణు కథ లాంటి సినిమాలు కూడా హడావుడి లేకుండా వచ్చాయి. బాక్సాఫీస్ లో వసూళ్ల వరదని నిదానంగా పెంచుకుంటూ పోయాయి. విరూపాక్ష, బలగం, రైటర్ పద్మభూషణం, వినరో భాగ్యమో విష్ణు కథలానే కస్టడీ కూడా ట్రైలర్ తో ఆకట్టుకుంటోంది. తక్కువ ప్రమోషన్ ఉన్నా ఎక్కువే జనాల్లోకి వెళ్ళింది. అందుకే ఇది రిలీజ్ అయ్యాక మరో విరూపాక్షల వసూళ్ల వరద తెచ్చేలా ఉందంటున్నారు.